ఆంధ్ర ఊటీ న్యూస్కి స్వాగతం. అయితే ఇప్పుడు మేము ఒక పార్టీకి నమ్ముకొని మేము పనిచేస్తున్నాం. పార్టీ తీసుకునే నిర్ణయాలకు మేము కట్టుబడి పనిచేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇప్పుడు గతంలో దొన్నదొర అనేటటువంటి వ్యక్తి మరి ఆ రోజు వైసీపీ పార్టీ టికెట్ ఆయన ఆశించడం అనేటటువంటిది, అంటే ఏ పార్టీలో చేసినటువంటి వ్యక్తులు కూడా ఆశించడం అనేటటువంటి సహజమే. కానీ ఆ రోజు ఆయన కొద్దిగా మరి నాకు తెలిసినంతవరకు అయితే ఆయన ఓ తప్పిదం చేశాడేమో అని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన తర్వాత పార్టీలో మరి నమ్ముకొని పనిచేసినటువంటి వాళ్ళకి జగనన్న గారు అయితే ఏదో మంచి అవకాశాలు అయితే కల్పించడం అనేటటువంటి జరిగింది. అయితే ఇక్కడ సామాజిక పరంగా నేను ఎక్కువ మంది ఉన్నాము అని చెప్పేసి అనేటటువంటి ఆలోచన చేస్తే ఇక్కడ అంటే ఇక్కడ సామాజిక వర్గాలు సుమారు ఓ 15 తెగల వరకు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నాయి. అంటే అత్యధిక జనాభా కలిగినటువంటి కొండదొర సామాజిక వర్గం అనేటటువంటి ఉన్నప్పటికీ కూడా ఇక్కడ సమాజంలో అన్ని వర్గాలు కూడా ఒక ఆలోచన చేస్తున్నారు. అంటే వాళ్ళు ఒక వాళ్ళ సామాజిక వర్గం కోసమే ఆలోచిస్తూ ఉన్నటువంటి నాయకులు మిగతా సామాజిక వర్గాలని వీళ్ళు న్యాయం చేయగలరా అనేటటువంటి పరిస్థితి కూడా వాళ్ళలో వచ్చేటటువంటి భావాలు ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఎప్పుడు కూడా రాజకీయ నాయకుడు అనేటటువంటి వాడు అన్ని సామాజిక వర్గాల్ని కలుపుకొని వెళ్ళవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి నేను భావిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.